అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. ఈ నెల 12న ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ, మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా శరవేగంగా అది తక్కువ కాలంలోనే ఇక్కడ 11 ఎకరాల్లో ఆయన ప్రమాణ స్వీకారోత్సవ సభకు కూడా సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో పాటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికి దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా 12:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. స్వయంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇక్కడే ఉండి పనులను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడే ట్రాఫిక్ కూడా ఇక్కడ నుంచి మళ్లిస్తున్నట్లుగా ఎస్పీ కూడా ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. వైజాగ్ నుంచి వచ్చే చెన్నైకి వెళ్ళే వాహనాలను మళ్లింపు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలానే విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళే బస్సులు కానీ వాహనాలు కానీ తరలింపు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరలో ఈ కేసరపల్లిలో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈఐపీలు, ఈవీఐపీలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆ ఫ్లైట్స్ దిగి అక్కడ నుంచి స్వయంగా సభా వేదికకు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. సభకు సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం కూడా కొద్దిగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. కొద్దిగా చల్లటి గాలు, అక్కడక్కడ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ డయాస్ కూడా పక్కనబందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వర్షం పడినా గానీ ఇబ్బంది లేకుండా కూడా ఆ కార్యక్రమం సజీవంగా నడిచే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్ వాటితో కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని ఉంటుంది. అయితే దీనిపైన కూడా ఎప్పటికప్పుడు సిఎస్ భార్గవ కుమార్ కూడా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుందని అధికార యంత్రాంగంతో కూడా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలానే టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇంకో పక్కన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు కూడా ఒక పక్కన అధికార యంత్రాంగం పక్షాలను చేస్తూ మరో పక్క మంత్రివర్గం కూర్పు పైన కూడా చర్చిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. రేపు టీడీపీ ఎమ్మెల్యేలందరితో కూడా, టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా రేపు సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో టీఎల్పీ నేతగా కూడా చంద్రబాబును ఎన్నుకొని ఉన్నారు. ఆ తర్వాత మంత్రి పదవులు కూడా ఎవరెవరికి వస్తాయి అనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశాలు ఉంది. ఇవన్నీ కోడీకరించుకొని ఒకేసారి 26 మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు మొత్తం జరుగుతుందా, లేదా కొంతమందితోనే ఈ ప్రమాణ స్వీకారం సీఎం తో పాటు మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది జ్యోతి. అయితే అనిల్, ఇక వీవీఐపీల లిస్టులోకి వచ్చేసరికి పొరుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు ఎవరెవరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు నడ్డా, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా రానున్నారు. అలానే పొరుగు రాష్ట్రాల కొంతమంది ముఖ్యమంత్రులు కూడా వస్తారని కూడా ప్రచారం సాగుతుంది. అయితే ఎంతవరకు అంటే ముఖ్యమంత్రులు వస్తారన్నది కూడా చూడాలి. ఇటు బీజేపీ కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ ఇటు తర్వాత బీజేపీ ప్రధానంగా బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టు ఇక్కడ మాత్రం భారీ ఎత్తున మాత్రం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇంకా పూర్తి క్లారిటీ అంటే చాలామంది ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపుతున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. అంటే ఇంకా ఎవరెవరు ఈ సభకు వస్తారన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అనిల్.